ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మంది చనిపోయారు. గట్టమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. దీంతో కారులో రోడ్డు ప్రమాదంలో 4 మంది చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోనులో అందిస్తారు. అరుణ్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఈరోజు ఉదయం ఒక పని మీద వాళ్ళు అన్నకొండకు వెళ్తున్నారు, ఆసుపత్రికి వెళ్తున్నట్లు సమాచారం ఉంది. వీళ్ళందరూ కూడా వాజేడు మండలం ధర్మారం గ్రామస్తులుగా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. మృతులకు సంబంధించి బెనరో వాహనంలో అన్నకొండకు వాజేడు నుంచి అన్నకొండకు వెళ్తున్నటువంటి బొలెరో వాహనాన్ని ములుగు ఘట్టమ్మ టెంపుల్ కి సమీపంలో ఆర్టీసీ బస్ అన్నకొండ నుంచి మేడారంకి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 4 మంది మృతి చెందారు. ఒకరు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. కళ్యాణ్ అనే అతని పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉండడంతో ఆసుపత్రిలో అతన్ని ఉంచడం జరిగింది. మృతుల వివరాలు కనుక తీసుకుంటే ధర్మారం గ్రామం చెందినటువంటి శ్రీనివాస్, సుజాత, రమేష్, జ్యోతి ఈ 4 కళ్యాణ్తో కలిసి కారులో వెళ్తున్నారు. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వీళ్ళు ఉదయం ఆర్మకొండలో ఒక ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి వెళ్తుండే ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో కొంత ఎత్తుగా ఉన్నటువంటి ఘట్టమ్మ ప్రాంతంలో కొంత ఎత్తుగా ఉంటుంది. అక్కడి నుంచి పడి లోపలికి వెళ్లి గొలతలు కొట్టడం వల్ల అక్కడే ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరొక పరిస్థితి కళ్యాణ్ అనే పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంది, విషమంగా ఉంది. అతనికి ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అన్నకొండకు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ప్రమాదం నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడం వల్ల వాళ్ళని తరలించడానికి సమస్యలు తలెత్తాయి. దాంతో అతన్ని ఇప్పటి ప్రస్తుతానికి అయితే ములుగు ఆసుపత్రిలోనే స్థానికంగా ఉన్నటువంటి ములుగు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.